జాజికాయలు వృత్తులాకారంలో దట్టమైన గోధుమ రంగులో పైపొర గట్టిగా ఉంటాయి. లోపల లేత గోధుమ రంగులో ఉంటుంది. దీని పరిమళం తీయగా ఒగరుగా ఉంటుంది. ఇది జాజికాయలను మెలుకాస్ శ్రీలంక భారతదేశంలో పండిస్తారు. పరిపక్వతకు వచ్చాక కోసి ఎండబెట్టుకోవాలి. దీన్ని కాయగాని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు పొడి చేసుకోవాలి. ముందే పొడి చేసి పెట్టుకుంటే పరిమళం క్రమంగా క్షీణించిపోతుంది. అంతేకాకుండా ఇది జీర్ణ సంబంధ వ్యాధులకు, నిద్రలేమికి, కీళ్ళవాపులకు ఇది మంచి ఔషధం. ఎగ్జిమా, తామర, ఇతర చర్మ వ్యాధులకు దీని పొడి నీళ్ళలో కలిపి వేసుకోవాలి. జాజికాయ జిగురును టూత్పేస్ట్లో, కొవ్వొత్తులలో పరిమళం కోసం ఉపయోగిస్తారు. మాంసాహారం, అన్నం, ఇతర వంటకాలలో జాజికాయ రుచిని పెంచడానికి వాడతారు.